నన్ను నీకు కాల్ చేస్తే కట్ చేస్తావా? నా కూతురు రావా? నా ఫోన్ ఎత్తవా? ఉదయం నుంచి సాయంత్రం దాకా వస్తావని, నన్ను తీసుకెళ్తావని ఈ వీధి చివరి బస్ స్టాప్ లోనే ఉండిపోయా. వచ్చావా? రాలేదే. దేవుణ్ణి అడిగావు కదా, నన్ను ఇస్తే చాలు, ఇంకేమొద్దని. అదంతా అబద్ధమేనా? నా కోసం మతం మార్చుకుంటానని బుద్ధి మార్చుకున్నావేంట్రా? నీ ఫోన్ వస్తుందేమో అని, నీ మెసేజ్ వస్తుందేమో అని 10 నిమిషాలకు ఒకసారి పెంచేదానిలాగా ఫోన్ చెక్ చేసుకునేదాన్ని. రాలేదే. ఎలా వస్తుంది నువ్వు చేయకుండా? నీకోసం అందరినీ వదిలేసి వచ్చిన అనాథని నువ్వు కూడా నన్ను వదిలేస్తే. ఏం లేదు, పిల్ల అనుకుంటాను, వెళ్ళిపోయింది. నా కొడుకు నా పెళ్ళాన్ని ఎత్తుకొచ్చాడు. ఇక్కడే ఉంది, చూపిస్తా. వదా దీపికా, 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 దీపికా. రే, నా దీపికను ఏం చేసావురా? చెప్పరా? మా ఆయన ఏమైనా నీలాంటి వెద అనుకున్నావా? ఇంకొకటి పెళ్ళాన్ని ఇంట్లో తెచ్చిపెట్టుకోవడానికి చంపేస్తా నిన్ను. ఇంకొక మాట మాట్లాడావంటే వెళ్ళు. ఆడతో అడ్డం పెట్టుకుని బతికిపోయావరా? నేను వెళ్ళేసరికి నా పెళ్ళం ఇంట్లో లేదనుకో, సంతిబ్బాయి అంటే ఏంటో చూపిస్తాను నీకు. హలో, ఎలా ఉన్నావు? ఏ, ఎక్కడున్నావు? నేను మా ఇంటికి వచ్చేసాను. పాపం నా హస్బెండ్ చాలా మంచోడు. తన మాటలు విన్నాక నేను లేకుండా తను ఉండలేడని నాకు అర్థమైంది. పెళ్ళి అనే బంధం మీద తనకున్న నిజాయితీ నాకు లేనందుకు నిజంగా సిగ్గుపడుతున్నాను రామ్. ఈ జన్మకు నా లైఫ్ ఇంకా తనతో నేనని ఫిక్స్ అయిపోయా. అవును, మీ ఆవిడ ఏమనలేదా? తనకేమీ తెలియదు. అదేంటి, నేను వెళ్ళిపోతుంటే తను నన్ను చూసిందిగా? చూసిందా? అవును, నిన్నేమనలేదా? హలో, హలో,
గుడ్ మార్నింగ్. చికెన్ 270 అయిపోయింది. ఈ బాక్స్ లో చికెన్ కట్ ఓన్లీ ఎగ్స్. ఇది కథ ఇలా ముగిసింది. తప్పులు జరిగినప్పుడు ఇద్దరికీ సరిదిద్దుకునే ఓపిక ఉండాలి, సహించే తత్వం ఉండాలి, అన్నిటికీ మించి క్షమాగుణం ఉండాలి. మరవే కదా ప్రేమంటే. అప్పుడే ఆ వేసిన మూడు ముళ్ళకి, నడిచిన ఏడడుగులకి ఒక విలువ, ఒక గౌరవం ఉంటుంది. సర్వేజన సుఖినోభవంతు. మీ ఆశీస్సులు కోరుతూ మీ శ్రీనివాస్ వెలిగొండ.